నూజివీడు మండలం దేవరకుంట ఇది జాయ ఇత్తనం అండి. ఇప్పుడు ఏకంగా 10 రోజులు బట్టి ఏకంగా వాన గుర్తుంది. అయినా పై ముందు కొడతానికి అవకాశం లేదు. లేకపోయినా గాని తోట ఇంకా ఈ నెగారింపులో ఉందంటే మాకు చాలా అనుకూలంగా ఉంది, బాగుంది. ఇప్పుడు 19 కాపులు కాసింది, 19 కాపులు కాసింది, బాగుంది. మేము పెడతానికి కూడా బాగా అనుకూలంగా ఉంది ఈ ఇత్తనం. 19 కటింగ్ అయింది. అవును. ఎలా ఉంది సార్ మీకు మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇదంతా కూడా రైట్ పడతాం కానీ మార్కెట్ లో కూడా బేరగాళ్ళు కన్నా చూస్తే కాయను వదిలి పెడతలా, కాయను వదిలి పెడతలా. అది షైనింగ్ బాగుంది, బాగుంది. మీకు కటింగ్ ఎలా అవుతుంది? కటింగ్ కూడా పెట్ మనకి దాదాపు మీరు 10 రోజులు అని చెప్తున్నారు. మాకు ఇక్కడ రైతులు చెప్పింది ఏంటంటే 25 రోజుల నుంచి రెగ్యులర్ గా వర్షాలు పడుతున్నాయి, కింద ముందు పై ముందు వేయడానికి అవకాశం లేదని చెప్పారు. అంత ముందు అంటే ఒక జల్లు రెండు జల్లు పోతా ఉండే కాదు, 10 రోజులు బట్టి మరి కంపల్సరిగా గుర్తున్నాయి వాళ్ళు. గుర్తున్నాయి. వేరే వెరైటీలు ఇక్కడనే కదా, ఆ వెరైటీలు ఎలా ఉన్నాయి? దాని మీద ఇదే మెరుగనిపిస్తుంది, ఇదే మెరుగనిపిస్తుంది. అయిపోయి వాటికి తెగుళ్ళు ఏమైనా కనపడుతున్నాయి? వాటికి కొంచెం బూజు తెగుళ్ళు లాగా వస్తుంది, అయినా మందులు కొడతా ఉండాలి. దీనికి మందులతో పని లేకుండా కొంచెం లాభదాయకంగా ఉంది. లాభదాయకంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.